అండ్ బ్రో మనలో మనమాట మా వ్యూవర్స్కి చాలా పెద్ద డౌట్ ఇది. ఇప్పుడు షోరూమ్కి మనం ఏదైనా బండి టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. డబ్బులు ఏమైనా తీసుకుంటారా? అండ్ ఇప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ చేసినంటే ఖచ్చితంగా కొనాలా వెహికల్? ప్రతి వీడియోలో నేను మీ దగ్గరలోని షోరూమ్ని విజిట్ చేయండి, మీ దగ్గరలోని షోరూమ్కి వెళ్ళి అక్కడ టెస్ట్ డ్రైవ్ చేయండి అని చెప్తూ ఉంటాను కదా. అసలు ఆ దగ్గరలోని షోరూమ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీ అందరికీ తెలుసు, నా దగ్గర పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటూ లేదు. సో ఇప్పుడు ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ని నేను కొందాం అనుకుంటున్నాను. సో నా ప్రిఫరెన్స్ లిస్ట్లో ఫస్ట్ ఏథర్ ఉందన్నమాట. సో ఈ వీడియోలో నేను నా దగ్గరలోని ఏథర్ షోరూమ్ అయితే విజిట్ చేస్తాను. సో ఏథర్ షోరూమ్ దగ్గరికి వెళ్దాము, అక్కడ బండ్లు చూద్దాము, టెస్ట్ డ్రైవ్ చేద్దాము. సో నాకు ఏదైనా బండి నచ్చితే నేను దాన్ని నా లిస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గరలోని ఏథర్ షోరూమ్కి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఏథర్ బండ్లు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, అండ్ ప్రైస్ ఎంత ఉంది, అండ్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూసేద్దాము. సో ప్రస్తుతం నా దగ్గర ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. ఇది నా పర్సనల్ వెహికల్ అంటూ కాదు, షోరూమ్ వాళ్ళు టెస్టింగ్ కోసం పంపించారు. సో ఈ వెహికల్తోనే ఇప్పుడు నా దగ్గరలోని ఏథర్ షోరూమ్కి వెళ్దాము. సో నా దగ్గరలో ఏథర్ సోమాజీ కూడా షోరూమ్ అయితే ఉంది. సో ఇప్పుడు సోమాజీ కూడా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఆ షోరూమ్కి ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడుందనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో మీకు ఇలాంటి లేట్ చేయకుండా ఏథర్ సోమాజీ కూడా షోరూమ్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈ రిస్తాకి సంబంధించిన రివ్యూ కూడా నేను రీసెంట్గానే మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. సో ఇలాంటి లేట్ చేయకుండా చలో ఏథర్ సోమాజీ కూడా వెళ్ళిపోయి అక్కడ వెహికల్స్ చెక్అవుట్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇది పంజగుట్ట రూట్ అనమాట. సో ఇది పంజగుట్ట ఫ్లైఓవర్. మీరు మెహదీపట్నం టోలీ చౌకి లేదా బంజారా హిల్స్ నుండి వస్తే ఈ ఫ్లైఓవర్ అయితే దిగుతారు. సో ఈ ఫ్లైఓవర్ దిగాక మనం స్ట్రేట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ మన లలిత జ్యువెలర్స్, మన గుండంకుల షాప్ అయితే ఉంటుంది. ఈ షాప్ నుండి మనం ఇంకా ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా సోమాజీ కూడా సర్కిల్ అంటారు దీన్ని. లలిత జ్యువెలర్స్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఇంతకుముందు దీన్ని ప్రగతి భవన్ అనేవారు, ఇప్పుడు దీన్ని ప్రజాభవన్ అంటున్నారు. సో ఇక్కడే మనకి బేగంపేట్ ఫ్లైఓవర్ అనేది ఉంటుంది ముందు. సో ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కకూడదు మనము. సో ఫ్లైఓవర్ ఎక్కకుండా మనం ఈ ఫ్లైఓవర్ కింది నుంచి అయితే వెళ్ళాలి. అదండి యూటర్న్ తీసుకున్నాం ఇప్పుడు. సో ఇదే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అనమాట. సో ఇది బేగంపేట్ ఫ్లైఓవర్. మీరు ఫ్లైఓవర్ తీసుకోకుండా ఫ్లైఓవర్ కింది నుంచి యూటర్న్ అయితే తీసుకోవాలి. సో యూటర్న్ అయితే తీసేసుకున్నాము. యూటర్న్ చేసుకోగానే ఇప్పుడు మనకి సోమాజీ కూడా రూట్ అయితే వస్తుంది. ముందు మనకి ఇంకొక ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. సో ఫ్లైఓవర్ ఎక్కకుండా మనం ఫ్లైఓవర్ కింది నుంచి అయితే వెళ్ళాలి. సో స్ట్రేట్గా వెళ్తే మనకి రాజ్భవన్ రోడ్ వస్తుంది. సో ఆ రాజ్భవన్ రోడ్ని స్కిప్ చేయాలి. నేను చూపిస్తాను ఇప్పుడు పదండి. సో నా దగ్గరలోని ఏథర్ షోరూమ్కి రావాలంటే ఇదే రూట్ అనమాట. సో ఇది సోమాజీ కూడా షోరూము, రామ్ ఏథర్ వాళ్ళ గ్రూప్కి సంబంధించింది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు అన్ని జ్యువెలరీ షాప్స్ అయితే ఉంటాయి. సోమాజీ కూడా ఏరియా జ్యువెలరీ షాప్స్కి కొంచెం ఫేమస్ అన్నమాట. ఇది మినర్వా హోటల్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ మినర్వా హోటల్ ఉండేది. సో ఇక్కడ నుండి మనం స్ట్రేట్గానే అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి, అటు వెళ్తే రాజ్భవన్ రోడ్డు. సో ఇలా రోడ్ క్రాస్ చేసి రాంగ్ రూట్లో వెళ్తే మనకి ఏథర్ షోరూమ్ వచ్చేస్తుంది. సో సిగ్నల్ దగ్గర నుండి మీరు సిగ్నల్ క్రాస్ అయ్యి ఇక్కడ సైడ్ అయితే వచ్చేసేయాలి. సో అటు సైడ్ మీకు మినర్వా కాఫీ షాప్, పాత కాఫీ షాప్ ఉండేది. మీరు కావాలనుకుంటే అలా ముందుకెళ్ళి యశాద్ హాస్పిటల్ నుండి యూటర్న్ తీసుకొని కూడా రావచ్చు, బట్ ఇది కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా ఇక్కడ అంతా పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మన బండిని పార్క్ చేసేద్దాము. ఇదే అన్నమాట సోమాజీ కూడా ఏథర్ షోరూమ్. అయితే రామ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన షోరూమ్ ఇది. ఇక్కడ రెండు ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ చార్జర్స్ కూడా ఉన్నాయి. సో రెండు వర్కింగ్లోనే ఉన్నాయి. ఈ చార్జర్ని కనుక కనెక్ట్ చేస్తే మీ దగ్గర రిస్తా ఉన్నా, 450 ఉన్నా, 450 అపెక్స్ ఉన్నా కానీ 0 to 80% అనేది మీకు 1 hour అయిపోతుంది. సో ఇదే అన్నమాట ఏథర్ షోరూమ్, ఏథర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనాలి. ఎందుకంటే ఇక్కడ మనం వెహికల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో మెయిన్గా మార్కెట్లో ఇన్ని బ్రాండ్స్ ఉండగా నేను ఫస్ట్ ఏథర్ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మన ఈవీ ఇండస్ట్రీకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుందో పరిచయం చేసింది ఏథర్ బ్రాండే అన్నమాట. సో వీళ్ళు గత 7-8 సంవత్సరాలుగా మన మార్కెట్లో అయితే ఉన్నారు. అండ్ ఫస్ట్ పిఎంఎస్ఏ మోటార్ని కానీ, ఫస్ట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కానీ, ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ని కానీ ఏథర్ వాళ్ళే మన మార్కెట్కి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకే నేను ఫస్ట్ ఏథర్ బ్రాండ్ని అయితే
సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా ఏథర్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ, టెస్ట్ రైడ్ జోన్స్ కానీ, సర్వీస్ సెంటర్స్ కానీ, అండ్ వీళ్ళ ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ చార్జర్స్ కానీ, సో అన్నీ నాకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను పర్సనల్గా పవర్ని ఎక్కువ ఇష్టపడతాను, నాకు ఎక్కువ టార్క్ కావాలి కాబట్టి. సో ఇలాంటి స్కూటర్స్ వీళ్ళ లైనప్లో ఉన్నాయి కాబట్టి సో నేను ఫస్ట్ ఏథర్ బ్రాండ్ని నా ప్రిఫరెన్స్లోనే అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము ఇక్కడ ఎగ్జిక్యూటివ్తో అయితే మాట్లాడదాము, ఆయనతో మాట్లాడి మిగతా డీటెయిల్స్ తెలుసుకున్నాను. హాయ్ బ్రో. హాయ్ సార్. మీ పేరు? నిఖిల్. నిఖిల్. నిఖిల్ బ్రో, పర్సనల్గా నాకు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో మన లైనప్లో 450 సిరీస్ ఉంది, అపెక్స్ ఉంది, రిస్తా ఉంది. సో నాకు పవర్ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టము. సో నాకు ఏ బండిని మీరు రికమెండ్ చేస్తారు, అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్, డౌన్ పేమెంట్, సో ఒకసారి ఇవన్నీ నాకు పూర్తిగా ఇన్ఫార్మ్ చేసేయండి. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఏథర్లో వచ్చేసి 450X అని చెప్పేసి ఒక మోడల్ ఉంది. అవును. అండ్ 450S ఒకటి ఉంది. అండ్ రిస్టా వచ్చేసి ఫ్యామిలీ 450S ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ నడుస్తున్నాయి, అప్పట్లో కొంచెం షార్టేజ్ ఉంది. లేదు, ఇప్పుడైతే నడుస్తున్నాయి. సో 450X లో ఏంటి అని అంటే టూ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి, 2.9 kWh బ్యాటరీ అండ్ 3.7 kWh బ్యాటరీ. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే 450S లో మనకి సేమ్ 2.9 kWh బ్యాటరీ, జస్ట్ మనకి డీప్యూ డిస్ప్లే వస్తుంది. దీంట్లో ఏంటంటే టచ్ స్క్రీన్ వస్తుంది. సో ఫీచర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదు, ఇప్పుడైతే అలాంటివి ఏమి ఉండవు మనకి. ఇంతవరకు అయితే ఫ్యూచర్స్ లో కానీ బ్యాటరీలో కానీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో మనకి చార్జ్ టైం ఛార్జింగ్ లో కూడా చూసుకున్నా కానీ మనకి ఏథర్ గ్రిడ్ అని చెప్పేసి ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఇప్పుడైతే 2500 ప్లస్ స్టేషన్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ లో, హైదరాబాద్ లో అయితే 65 ప్లస్ స్టేషన్స్. 65 అన్ని వర్క్ అవుతున్నాయా? షూర్. అండ్ నెక్స్ట్ మనకి ఇది బ్యాటరీ వచ్చేసి మనకి మొత్తం ఫుల్లీ అల్యూమినియం కేసింగ్తోనే ఉంటుంది. దీంట్లో బ్యాటరీ యా ఉంది. ఓకే. మనకి దీంట్లో ఏంటి అని అంటే స్పెషాలిటీ లైక్ బిఎంఎస్ అని ఉంటుంది, అండ్ ఫేస్ చేంజింగ్ మెటీరియల్ ఉంటుంది. సో అది ఏంటంటే మనకి హెల్ప్ఫుల్, లైక్ బ్యాటరీ ఒకవేళ హీట్ అయినా కానీ నార్మల్గా మనకి వేరే వెహికల్స్లో అయితే బ్యాటరీ బన్ అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి మనకి బ్యాటరీలో బిఎంఎస్ అండ్ ఫేస్ చేంజింగ్ మెటీరియల్ అనేది ఇస్తుంది. అండ్ IP67 రేటింగ్ ఇది మన 2-3 meters వరకు దీంట్లో వాటర్ వెళ్ళినా కానీ 40 minutes వరకు దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. అలా అని చెప్పి మీరు నీళ్ళల్లో ముంచకండి. ఇది ఏథర్ స్కూటర్స్లో ఉండే పిఎంఎస్ మోటార్ అన్నమాట. అండ్ దీని స్పెషాలిటీ చెప్పండి. మనకి ఇది ఫుల్లీ 6.4 kW మోటార్ వస్తుంది. 3.3 seconds లో 0-40-45 పికప్ అందుకుంటుంది. ఓకే. సో ఆల్మోస్ట్ అది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత పికప్ ఇస్తో అంత పికప్ ఇస్తాయి మనకి. డన్ డన్ గాట్ ఇట్. అండ్ మనకి దీంట్లో ఇది చూసుకుంటే ఏంటి అని అంటే మనకి ఇన్నర్ చాసిస్ అన్నమాట. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వెహికల్ వచ్చేసి మనకి అల్యూమినియం చాసిస్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ మనకి అల్యూమినియం చాసిస్ తోని వెహికల్ రావడం. అండ్ ఇది ప్రతి షోరూమ్ అండ్ మనకు ఇంకోటి ఏంటి అని అంటే ఈ చాసిస్ అనేది ఇలా ఎవరికి చూపించారు. సో ఈ స్కెల్టన్ అనేది మనకి ఇంతవరకు ఏ దాంట్లో చూపించారు. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, ఏథర్ 450 అపెక్స్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కూటర్ అన్నమాట. దీంట్లో పర్ఫార్మెన్స్, లుక్స్, డిజైన్, ఎవ్రీథింగ్ ఫ్యాబులస్ గా ఉంటాయి. బ్యాటరీ వారంటీ ఎన్ని ఇయర్స్ మొత్తం? ఏథర్ బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకి 5 years or 60,000 kilometers వస్తుంది. ఫైవ్ ఇయర్స్ వరకు రేంజ్ డ్రాప్ గ్యారంటీ ఉందా మీ దగ్గర? రేంజ్ డ్రాప్ గ్యారంటీ అనేది అంటే లైక్ మీ రైడింగ్ డిపెండ్స్ ఆన్ ఉంటుంది. సో లైక్ మీకు బ్యాటరీ మీద స్టేట్ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది. సో స్టేట్ ఆఫ్ హెల్త్ ప్రకారం చూసుకుంటే మీకు గ్యారంటీ అయితే ఏథర్ నుండి వస్తుంది. ఓకే. సో 70% స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది గ్యారంటీ ఇస్తాం ఏథర్ 5 years వరకు. ఓకే. సో 5 సంవత్సరాల వరకు కూడా మీకు ఈ రోజు 100 kilometers రేంజ్ ఇస్తే 5 సంవత్సరాల తర్వాత 70 ఇస్తుంది, కానీ దానికన్నా తక్కువ అయితే ఇవ్వదు. లేదు. రైట్. సో దీని ప్రైస్ ఎంత ఉంది? సో దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడున్న ప్రకారం అయితే మనకు ఆన్రోడ్ 2,06,000 పడుతుంది. సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే 450S. ఓకే. సో స్టార్టింగ్ బేసిక్ మోడల్ వచ్చేసి మనకి దీంతోనే స్టార్ట్ అయింది. ఓకే. దీంట్లో ఏంటి అని అంటే లైక్ మనకి డీప్యూ డిస్ప్లే అవుతుంది, లైక్ డైలీ యూజేజ్ కి 5-10 kilometers తిరిగే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి బాగా యూజ్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ ఏథర్ 450X సిరీస్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ? అన్ని కలర్స్ ఉన్నాయి. ఓకే. మోస్ట్ సెల్లింగ్ కలర్ ఏది దీంట్లో? మోస్ట్ సెల్లింగ్ కలర్స్ వచ్చేసి మనకి స్పేస్ గ్రే ఒకటి, అండ్ ఇంకోటి లూనార్ గ్రే. సో దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే లైక్ ఇవి నార్మల్ ప్రైస్ కానీ కాదు. సో దీంట్లో మెయిన్ స్పెషాలిటీ మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అండ్ లుకింగ్ కూడా మీరు చూసుకుంటే యూనిక్ గా ఉంటుంది. డబుల్ ఏమైనా ఎక్స్ట్రా పే చేయాలి వీటికి? లేదు, సేమ్ ప్రైస్, నో కాస్ట్. ఓకే. దీంట్లో ఏంటి అని అంటే మనకి వీల్స్ వచ్చేసి రెడ్ వీల్స్ వస్తాయి. మీరు చూసుకుంటే వేరే వెహికల్స్ అన్నిటికీ బ్లాక్ ఉంటాయి. సో దాంట్లో ఏంటి అని అంటే రెడ్ వీల్స్ అనేవి వస్తాయి. సో దానికి మీకు ఏంటంటే స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఎంత ఉంది ఇది ప్రైస్ రేంజ్? సో ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 450X 3.7 అయితే 1,85,000 ఆన్ రోడ్. ఓకే. అండ్ 2.9 అయితే 1,67,000. ఓకే. 1,67,000 ఉంది, 1,85,000. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్తా రీసెంట్లీ లాంచ్డ్. సో మనకి రిస్టా వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్ థింగ్ మనకి ఇది లాంచ్ చేసింది కారణం మనకి ఫ్యామిలీ స్కూటర్. సో రిస్టా ఇస్ దాని ట్యాగ్ లైన్ కూడా మనకి ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది, అండ్ బూట్ కెపాసిటీ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ మనకి దీంట్లో ఇన్ కేస్ ఒకవేళ మన ఫ్యామిలీ ఎవరైనా కానీ లైక్ మామ్ డాడ్ లేదంటే సిస్టర్స్ ఎవరైనా యూజ్ చేసినప్పుడు నైట్ లేట్ అవ్వచ్చు. వాళ్ళకి ఏంటి అని అంటే లైక్ లైవ్ లొకేషన్, మీరు అసమాన ఫోన్ యూజ్ చేయలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ డాష్ బోర్డ్ తోనే లైవ్ లొకేషన్ పంపించే ఆప్షన్ అనేది
మనకి ఇతర నుండి ఇచ్చారు. అండ్ వాట్సాప్స్, కాల్స్, ఎవ్రీథింగ్, లైక్ ఎవరైనా కాల్ చేసినా మీకు క్విక్ రిప్లై ఇవ్వచ్చు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనం ఇవ్వలేదు. ఇదేంటి? సో ఇదేంటి అని అంటే లైక్ మనకు వాల్ మౌంట్ అన్నమాట. సో నార్మల్ గా మనకి వెహికల్ తో పాటు వచ్చేది పోర్టబుల్ చార్జర్ వస్తుంది. సో ఈ పోర్టబుల్ చార్జర్ అనేది కొంతమంది కింద పెట్టడానికి ఇష్టపడదు. సో లైక్ మనకి ఈజీగా ఉండడానికి లైక్ వాల్ మౌంట్ చేస్తే మనకి ఇక్కడ కీ లాక్ ఆప్షన్ కూడా వస్తుంది. సో అది లాక్ అయింది అని అంటే మీ వెహికల్ చార్జర్ అనేది ఎవరు తీయలేరు. సో వాటర్ లో గానీ ఎక్కడైనా పెట్టడానికి భయపడకుండా వస్తుంది. పోర్టబుల్ చార్జర్ కి వాల్ మౌంట్ 2599 అది ప్రైస్. ఇది రెయిన్ కవరా? యా, ఇది మనకి వెహికల్ స్కూటర్ కవర్ అన్నమాట. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 1000 rupees. 1000 rupees. ఓకే. సో ఇప్పుడు రిస్తాన్ ఆల్రెడీ రీసెంట్గా నేను నడిపాను, అపెక్స్ నడిపే అంత ఇంట్రెస్ట్ లేదు. సో 450 ఒకసారి నేను టెస్ట్ రైడ్ తీసుకుంటాను. షూర్ షూర్. ఓకే, ప్రాసెస్ ఏమిటండి టెస్ట్ రైడ్కి? జస్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మీ డీటెయిల్స్ ఇస్తే వీల్ గో ఫర్ ఎ టెస్ట్ రైడ్. డన్. సో ఒకసారి ఇప్పుడు టెస్ట్ రైడ్కి వెళ్ళొస్తాను. 450 నడిపి చాలా రోజులు అవుతుంది. ఒకసారి దీంట్లో ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ కోస్టింగ్ రీజన్ అండ్ మ్యాజిక్ ట్విస్ట్ కూడా ఉంటుంది. మ్యాజిక్ ట్విస్ట్ ఉందా దీంట్లో? ఇదే మ్యాజిక్ ట్విస్ట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా చూపించాలి వెహికల్. అఫ్కోర్స్. సో వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు వాళ్ళు. సో మేము కావాలంటే మీకు హోమ్ టెస్ట్ డ్రైవ్ కూడా అరేంజ్ చేయగలం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో చార్జెస్ విల్ బి అప్లికేబుల్. డైరెక్ట్ మీకు కాల్ చేస్తే బండిని ఇంటి దగ్గర ఎక్కడైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఎక్కడైనా కానీ మేము హోమ్ టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేయగలం. రైట్. అండ్ బ్రో మనలో మన మాట, మా వ్యూవర్స్ కి చాలా పెద్ద డౌట్ ఇది. ఇప్పుడు షోరూమ్ కి మనం ఏదైనా బండి టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. డబ్బులు ఏమైనా తీసుకుంటారా? డబ్బులు ఏం తీసుకోము, అట్లాంటివి ఏం చార్జెస్ చేయము. మీకు హోమ్ టెస్ట్ డ్రైవ్ అన్నా కానీ మీకు ఫ్రీగా అరేంజ్ చేస్తాం. సో మీరు ఏ వెహికల్ అయినా టెస్ట్ డ్రైవ్ చేయండి, ఎవరు ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగరు. అండ్ ఇప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ చేసినంటే ఖచ్చితంగా కొనాలి ఆ వెహికల్? అలా ఏం లేదు, మీ ఇష్టం అది. మీకు ఒకవేళ నచ్చింది అంటే కొనండి, లేదు అంటే మీకు ఎక్స్పీరియన్స్ అయిందంటే అది చాలు. రైట్. సో విన్నారు కదా, మీరు ఏ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసినా కానీ దాన్ని ఖచ్చితంగా కొనాల్సిన అవసరం అయితే లేదు. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే పర్లేదు. చలో ఎక్కండి. చలో టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయింది. బండి నా టేస్ట్కి చాలా నచ్చింది. మిగతా డీటెయిల్స్ లైక్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, యాక్సెసరీస్ ఏమున్నాయనేది లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఎలా అనిపించింది సార్ వెహికల్? యా, వెహికల్ అయితే బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మనకి ఎక్స్షోరూమ్ ఎంత, ఆన్ రోడ్ ఎంత, బ్రేకప్ కొంచెం ఇస్తే నేను ప్లాన్ చేసుకుంటాను. షూర్ షూర్. ఏ వెహికల్ అనుకుంటున్నారు తీసుకుందామని? అంటే ఇప్పుడు నేను రిస్తా అంటే మన కేటగిరీ కాదు, అపెక్స్ మరీ 2 lakhs ఏ వెళ్తుంది, అంత బడ్జెట్ కూడా లేదు నా దగ్గర. సో 450 అనుకుంటున్నాను. 450లో కూడా ఎస్ అంటే 2.9 సరిపోదు, సో 3.7కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఏతర్ 450X 3.7 మొత్తం టాప్ అండ్ ప్రోపాక్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుని నాకు ఎక్స్ షోరూమ్, ఆన్ రోడ్, ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి ఒకసారి. షూర్ షూర్. సో 450X 3.7 kWh బ్యాటరీ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ వచ్చేసి యాక్చువల్గా అయితే 1,67,000 ఉంటుంది. సో ఇప్పుడు సబ్సిడీ ఇంక్లూడ్ చేసుకొని అండ్ ఇతర బెనిఫిషియరీ డిస్కౌంట్ ఇంక్లూడ్ చేసుకొని 1,54,000 పడుతుంది. సో దానికి ఇన్సూరెన్స్ అండ్ టీఆర్ చార్జెస్ అండ్ ఇంక్లూడింగ్ ప్రోపాక్ వచ్చేసి మనకు ఆన్ రోడ్ వచ్చేవరకు 1,85,000 పడుతుంది. ఓకే. సో దాంట్లో మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటి అని అంటే అప్ టు సెప్టెంబర్ వరకు మనకి ఈఎంపీఎస్ స్కీమ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే లైక్ మీకు ఫైనాన్స్ స్కీమ్లో చూసుకుంటే మీకు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, 5.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది. అండ్ మీకు లో డౌన్ పేమెంట్ అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీ సిబిల్ అంతా బాగుంటే కనుక జీరో డౌన్ పేమెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో జీరో డౌన్ పేమెంట్ పే చేస్తే మీకు డైరెక్ట్ వెహికల్ ఇప్పుడే స్పాట్. ఫైనాన్స్ అన్ని నేను తెచ్చుకోవాలా? సో ఫైనాన్షియర్స్ అయితే మనకి ఇక్కడనే ఉంటారు. మీరు షోరూమ్ విజిట్ అవుతే మనకి ఇన్ హౌస్ ఫైనాన్షియర్స్ ఉంటారు. ఓకే. మీరు జస్ట్ మీ ఆధార్ అండ్ పాన్ ఇస్తే కనుక మీకు ఒక 10 minutes లో మీకు చెప్పేస్తారు. జీరో డౌన్ పేమెంట్ వస్తే జీరో డౌన్ పేమెంట్ కూడా మీకు తీసుకోవచ్చు. ఓకే. సో దాంట్లో అయితే మీకు 100% ఫండింగ్ ఒకవేళ ఇస్తే ఇస్తాము. మంత్లీ ఎంత కట్టొచ్చు ఈఎంఐ? సో మంత్లీ వచ్చేసి మనకి లైక్ లోన్ టెన్యూర్ ఉంటాయి, 12 months, 24 months, 36 months. ఇన్ కేసు ఒకవేళ మీకు సిబిల్ బేస్ చేసుకొని చూసుకుంటే కనుక 48 months కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 5 years వరకు కూడా ఉందా నిన్న? 5 years వరకు 60 months లో ఉంటుంది. సో దట్స్ అదేంటి అని అంటే లైక్ మనకి ప్రొఫైల్ బేస్డ్ లైక్ డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ 50 above చేసుకున్నారు అనుకోండి, ఓకే, మీకు 60 months లోన్ టెన్యూర్ వస్తుంది. 3000 ఈఎంఐతో ఉంటుంది. ఓకే. సో మంత్లీ ఒక 3000 పే చేసుకుంటే సరిపోద్ది. మీరు ఏదైతే పెట్రోల్ పెడుతున్నారో అదే ఈఎంఐకి పెట్టుకున్నారంటే మీకు అంత సేవింగ్ అయిపోతుంది. అండ్ వెనకాల ఇవన్నీ అంటే యాక్సెసరీస్? సో మనకి ఇవన్నీ యాక్సెసరీస్ వచ్చేసి లైక్ 450X కి అండ్ ఎస్ కి. అండ్ ఆల్సో మనకి దీంట్లో ఏంటి అని
అంటే లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సరీస్ మీకు ఆప్షనల్ తీసుకోవచ్చు, ఏవైతే యాక్సరీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో అవే తీసుకోవచ్చు. ఓకే, అండ్ యాక్సరీస్ లో కూడా మనకు ఆఫర్స్ నడుస్తున్నాయి. లైక్ కాంబోలో తీసుకున్నారంటే మీకు 15-20% డిస్కౌంట్ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో, చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుని తర్వాత ఒక ఆప్షన్ సెలెక్ట్ అయ్యి అప్పుడు నేను తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరూ. వచ్చినప్పటి నుంచి ఒకటి గమనిస్తున్నాను, ఈ బెల్ ఏంటి? సో ఈ బెల్ ఏంటి అని అంటే మీరు మీ రైడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఈసీ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, సో దాన్ని మీకు ఒకవేళ నచ్చితే కనుక బెల్ ఒకసారి కొడితే ఓకే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు కొట్టాలి అది. ఓకే, మీ 2 times ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఇంకెక్కడైనా ఉన్నాయి? అండ్ మనకి ఆల్ ఓవర్ ఇప్పుడు హైదరాబాద్ సిటీస్లో అయితే లైక్ సోమాజ్ కూడా ఇది, అండ్ అత్తాపూర్లో ఉంది, శ్రీనగర్ కాలనీ, కొంపల్లి, ఓకే, అండ్ బేగంపేట్, అండ్ ఆల్సో టోలీ చౌకీలో కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టూర్ అయితే అయిపోయింది. సో ఇక్కడ స్టాఫ్ కానీ టెస్టెడ్ ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం హెసల్ ఫ్రీగా కొంచెం నాకు బాగా అనిపించింది, ఇంప్రెస్ అయితే అయ్యాను. సో మీలో ఎవరైనా ఏథర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయాలన్నా, వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కానీ మీ దగ్గరలోనే ఏథర్ షోరూమ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ మీరు కనుక ఇప్పుడు నేను ఇనిషియల్గా చెప్పిన లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం ఈ సోమాజి కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్ని విజిట్ అయ్యి ఇక్కడ వీళ్ళతో మాట్లాడి టెస్ట్ రైడ్ చేసి బండి కనుక నచ్చితే మీరైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట మరి నేను తీసుకోబోయే వెహికల్ ఫస్ట్ కన్సిడరేషన్ యొక్క వీడియో అయితే. మరి నెక్స్ట్ ఏ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయమంటారు, ఏ షోరూమ్కి వెళ్ళమంటారు, ఏ షోరూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడమంటారు కింద కామెంట్ చేసేయండి. సో వీడియో కింద మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఐ బిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.